వెల్కమ్ టు ఏఎం టీవీ న్యూస్ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దీక్షకు సిద్ధమైన చంద్రబాబు, గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు. తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణం, సర్వదర్శనానికి 8 గంటల సమయం. అనంతపురం మేయర్ గా పనిచేసేందుకు తాను సిద్ధం, కార్పొరేటర్ గా పోటీ చేస్తానన్న జేసీ. సీఎం పదవిని వ్యాపారంగా మార్చారన్న రోజా, ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ఘాట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధికి సీఎం నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సీఎం చంద్రబాబు దీక్షాస్థలికి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో చంద్రబాబు ధరో పోరాట దీక్ష ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి 3 లక్షల కోట్లు ఇచ్చామని మోదీ చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారు, దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారి వ్యవస్థను టీడీపీ ఉపేక్షించిందన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ ఈడీ దాడులతో చేస్తామని చంద్రబాబు మండిపడ్డారు. ఈ దేశంలో ఇలాంటి జరగకూడదు. మత విద్వేషాలకు తావు లేదు. అరాచకం జరిగింది. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ లో నేను కూడా ప్రముఖమైన పాత్ర. మీరందరూ 29 మంది మనవాళ్ళు గెలిపించారు, 6 మంది బీజేపీ ఎంపీలు గెలిపించారు. అందుకే అడిగాను, నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది నేనే డిమాండ్ చేశానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ధర్మం కోసరం, న్యాయం కోసరం ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి మీరు చెప్పారు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతా ఉంది, కలవండి అని చెప్పారు. నేను కూడా ఆలోచించాను. ఆ రోజు మనకు అన్యాయం జరిగింది, విభజన జరిగింది. ఈయన మారాడు. పెట్టుకున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. 4.5 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరిగినా మీకు కనికరం రాలేదు. నిన్న కూడా మాట్లాడారు, ఈరోజు మాట్లాడారు డబ్బులు ఇచ్చామని. ఎక్కడిచ్చారని అడుగుతున్నా, దేనికి ఇచ్చారని అడుగుతున్నా. విభజన చట్టంలో ఉండే 18 అంశాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. రాజధాని డబ్బులు ఇచ్చారా, లెక్కలు అడుగుతున్నామంటున్నారు. లెక్కలు అడిగితే లెక్కలు ఇస్తాం, కానీ మీరు కాదు, సిఏజీ ఉంది. సిఏజీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.
మీ లెక్కలు మా లెక్కలు మొత్తం ఆడిట్ చేసేది సిఐడి చేస్తారు. మీరు ఒక ప్రభుత్వం, మేము ఒక ప్రభుత్వం, మాకు స్వయం ప్రతిపత్తి ఉంది, మాకు ఆత్మాభిమానం ఉంది. అంతేగాని పెత్తందారి వ్యవస్థ చేస్తామంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉపేక్షించలేదు. అదే తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ నేర్పించినటువంటి ఆత్మ గౌరవ నినాదం. ఇవన్నీ చేస్తామంటే ఎన్ని సార్లు తిరిగినా ఒప్పుకోక. అనంతపురం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తారని ప్రకటించారు జేసీ దివాకర్ రెడ్డి. అనంతరం మేయర్ గా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అనంతపురం నగరంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకే తాను కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి పోతూరు రోడ్లను విస్తరిస్తున్నట్లు చెప్పారు. నష్టపరిహారం కోసం బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇస్తే డబ్బులు నేరుగా వేస్తామన్నారు. కొందరు మాటలు విని బ్యాంక్ ఖాతాలు ఇవ్వని పక్షంలో నష్టపోయేది వారేనన్నారు. రోడ్ల విస్తరణకు 120 కోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈయన మీటింగ్ ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు తన నాయకత్వ నిరూపించుకున్నాడు. అతను ముఖ్యమంత్రిగా ఉంటే సామాన్య జనులకు రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడతాడు అనే దాంట్లో అతను ప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళ పొత్తులున్నా పొత్తులు లేకపోయినా హీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రఘువీరారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు కదా, నో పొత్తులు. ఇంకొక ఆయన వైఎస్ఆర్ ఆయన చెప్పాడు కదా, నో పొత్తులు. ఆయన సినిమా ఆయన చెప్పాడు కదా, నో పొత్తులు. ఎవరైనా వస్తే మేము హక్కులు చేర్చుకోవడానికి కూడా, ఎందుకంటే రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ శత్రువు కాదు, ఎవడు పర్మనెంట్ ఎనిమి కాదు. ధృతరాష్ట్రుడు కౌలికి కౌకిలి కారాదు అంతే. గాంధీ బజార్, తిలక్ రోడ్, గాంధీ బజారు రోడ్లు వైడన్ చేయాలని ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఉత్కంఠను రేపింది. అడుగడుగునా టీడీపీ లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ కూడా మోడీ సభను ఘన విజయం చేసి చూపించింది. ఏపీ సీఎం ప్రధాని ఘాటుగా స్పందించారు. ఏపీకి ఏమిచ్చామో చెప్పారు. ఏపీకి ఏదైనా జరగలేదని ప్రజలు భావిస్తే అందుకు చంద్రబాబుదే తప్పని చెప్పారు. కేంద్రం ఇచ్చిన లెక్కలు చూపించడం లేదని, దాని వెనుక మర్మం ఏమిటో తెలియాలన్నారు. అందుకే అవినీతి కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టారని చెప్పారు. తన పర్యటన సందర్భంగా చంద్రబాబుపై మోడీ నవ్వుతూ ఎన్నో సెటైర్లు వేయగా చంద్రబాబు తన తదుపరి సభలో ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు సహా పలు అంశాల్లో చంద్రబాబు తనకంటే సీనియర్ అని మోడీ అన్న సందర్భంలో వేదికపై ఉన్న పురంధేశ్వరి ముసిముసి నవ్వులు నవ్వారు. మీరు దీనిలో కూడా చాలా సీనియరు, మామగారి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకెళ్తాయని కూడా గొప్ప సీనియర్లు. అరే ఆప్ సీనియర్ హై, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. మీరు ఈ విషయంలో కూడా చాలా సీనియరు. ఎన్నిక తర్వాత ప్రతి ఎన్నికలో ఓడిపోవటం మీరు దాదా సీనియరు. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోటీకి రాలేను. ఆప్ సీనియర్ హై, ఆజ్ జిస్కో గాలీ దే కల్ ఉస్కీ గోదీ మే బట్నే మే. మీరు ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వెళ్ళి వారి ఒళ్ళో కూర్చోటంలో కూడా మీరు మహా సీనియరు. ఆప్ సీనియర్ హై, ఆంధ్ర కే సపనో కో చూర్ చూర్ కర్నే మే. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను కూడా పూర్తిగా నీరుగార్చడంలో మీరు చాలా సీనియరు. సాధ్యం సమ్మాన్ అప్నీ జగహ్ హై, లేకిన్ జనహిత్ కే ముద్దో పర్ జబ్ వో చుకేంగే అప్నీ బాతో సే అప్నే వాదో సే పల్టేంగే తో దేశ్ కా సేవక్ హోనే కే నాతే మే ఉనే యాద్ జరూర్ దిలాఉంగా. మిత్రులారా, సీనియర్టి కాదు ఆయనకి. ఏపీకి ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ మంత్రులు నిరసన తెలిపారు. మంత్రులు నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు నల్ల వస్త్రాలు ధరించి చిత్తూరు జిల్లా రేణుగుంట ఎయిర్పోర్ట్ సమీపంలో నిరసన తెలిపారు. మోడీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అమ్మో అమ్మో అమ్మో.
ఇంకోటి బాధాకరం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎంత చిన్న చూపిస్తున్నారు. మేము ఒకటే చెప్పాం, ప్రధానమంత్రి తన వ్యక్తి పైన గౌరవం ఉంటుంది మాకు, కానీ ఇట్లా అన్యాయం చేసి వస్తాం అనేది చాలా దారుణం. అందుకే నిరసనగా శాంతియుతంగా మేము అందరం ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తూ అందరం ఈరోజు నల్ల షట్లు వేసుకుంటాం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాలు యువకుడిగా స్పీడ్ పరిగెత్తుకుంటూ లేని రాష్ట్రానికి పెద్ద దిగ్గం మిగిలిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తిని అనేక మాటలతో ఆయన తిడతాం జరుగుతుంది. అందుకే ప్రధానమంత్రి గారే చెప్పాలా ఎందుకు ఆయనకు అంత అసూయనో కోపం ఆంధ్ర ప్రజలపైన, ఆయన కూడా చెప్పాల్సిన అవసరం. వెస్ట్ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు, కర్ణాటకలో జనతాదళ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే ఏ ప్రభుత్వాలైతే ఏ పార్టీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిలదీసి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ రాష్ట్ర హక్కుల గురించి అడుగుతారో ఆ పార్టీలనే టార్గెట్ చేస్తాం జరుగుతుంది. అంటే పోస్టర్లు అంటిస్తాం కానీ జరుగుతుంది. దీంతో అన్ని తెలిసిపోతున్నాయి కదా, వైకాపా బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తున్నారని. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు నిరసనగా సినీ హీరో శివాజీ వినూత్న నిరసన చేపట్టారు. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు విజయవాడలోని దుర్గఘాట్ లో ఆయన జలదీక్ష చేపట్టారు. మోదీ రాష్ట్రం విడిచి వెళ్లే వరకు పైకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏపీకి అన్యాయం చేసిన మోదీ అపవిత్ర పాదాలతో రాష్ట్రంలో అడుగు పెడుతున్నారని విమర్శించారు. శివాజీకి మద్దతుగా పలువురు యువకులు సైతం జలదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ 4 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదు, మోదీ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ అని దేశానికి దొంగలా మారారన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు రోడ్ల కోసం లక్షల కోట్లు ఇచ్చామని ప్రజలు చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటర్లను కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. గతంలో 1000 పింఛన్ ఇవ్వడానికే కష్టాలు పడ్డ చంద్రబాబు ఎన్నికలు ఉన్నందునే ఇప్పుడు 2000 ఇస్తున్నారని అన్నారు. పథకాలను అరాకొరగా అమలు చేసి టీడీపీకే ఓటు వేయాలని ప్రమాణం చేస్తున్నారంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందని వ్యాఖ్యనించారు. సీఎం పదవిని చంద్రబాబు వ్యాపారంగా మార్చివేశారని, పసుపు కుంపలను తుడిచివేసే విధంగా పాలన చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రజలకు నీళ్లు మాత్రం ఇవ్వలేకపోయారని, మద్యం మాత్రం ఆర్డర్ వేస్తే వచ్చేస్తుందని చెప్పారు. ఈరోజు ఎన్నికల దగ్గర పడేసరికి చంద్రబాబు నాయుడు గారు రైట్ ట్రయల్ గా ఓటర్లను కొనేదానికి కొత్త అవతారం ఎత్తాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. 1000 రూపాయల పింఛన్ ఇవ్వటానికే ముఖ్య మూలుగుతూ ఇంట్లో 2 ముగ్గురు అర్హులుంటే ఒక్కరికే ఇచ్చి ఈ రాష్ట్రంలో 600,000 మంది లబ్ధిదారులకి పెన్షన్లు ఇవ్వకుండా వారి ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల దగ్గర వచ్చేసరికి ఆ పెన్షన్ ని 1000 నుంచి 2000కు పెంచామని ఘనంగా చెప్పుకుంటూ ఈరోజు చేతిలో 2 నెలలు చేరి 1000+2000 3000 చేతిలో పెట్టాం, మా కోటయ్యండి అని ప్రమాణం చేయించుకుంటున్నారు అంటేనే ఎంత దిగజారిపోతున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల సంక్షేమం చూడాలి. ఆ ప్రజల సంక్షేమాన్ని మనం ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత లేదా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత అది మన బాధ్యత అన్న విషయాన్ని విస్మరించి ఈరోజు దాన్ని కూడా ఒక వ్యాపారంలాగా వారి దగ్గర ప్రమాణాలు చేసుకుంటున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే పసుపు కుంకుమ, ఈరోజు రాష్ట్రంలో మహిళల పసుపు కుంకుమ తుడిచేసే విధంగా
ఏ విధంగా బెల్ట్ షాపుల్ని వీధి వీధికి ప్రవహింపజేస్తూ మరి బాబొస్తే 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్లు ఇస్తామన్న పెద్ద మనుషులు ఈ రోజు 2 రూపాయలకి 20 లీటర్ల నీళ్ళు ఇచ్చే దానికి వీళ్ళకి స్తోమత లేదు. కానీ ఫోన్ చేస్తే ఇంటికి మద్యం వచ్చే విధంగా మద్యం విక్రయాలు పెంచేదానికి టార్గెట్లు పెట్టి అలాగే బార్లకి బీచ్ లో గాని షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా ఏ విధంగా తెరలేపి ఆడవాళ్ల పసుపు కుంకుమలు తుడిచేస్తూ ఈ రోజు 10,000 రూపాయలకి 3 చెక్కులు ఇచ్చి పసుపు కుంకుమ అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అసలు పసుపు కుంకుమకున్న పవిత్రత ఏంటో మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? నన్ను అన్నాని పిలవాలి అంటారు, మిమ్మల్ని అన్నా కాదు దున్నా అన్నాలి. ఎందుకంటే నిజంగా మీకు ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే వాక్యం అక్క చెల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దీక్షకు సిద్ధమైన చంద్రబాబు, గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు. తిరుమల శ్రీవారి కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణం, సర్వదర్శనానికి 8 గంటల సమయం. అనంతపురం మేయర్ గా పనిచేసేందుకు తాను సిద్ధం, కార్పొరేటర్ గా పోటీ చేస్తానన్న జేసీ. సీఎం పదవికి వ్యాపారంగా మార్చారన్న రోజా ప్యాకేజీ కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎవన్ టీవీ న్యూస్. నమస్కారం.